కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ మంటలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తన భూమి పోతోందని మనస్తాపం చెందిన రైతు రాములు ఆత్మహత్యతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. మూడు రోజులుగా ధర్నాలు, నిరసనలు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అన్నదాతల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. నిన్న బండి సంజయ్ పర్యటనను పోలీసులు అడ్డుకోగా నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ కామారెడ్డి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. విపక్ష నేతల వరుస పర్యటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కలెక్టరేట్ మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా మోహరించారు. కాసేపట్లో కామారెడ్డి కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. కామారెడ్డిలో మూడు రోజుల నుంచి కొనసాగుతున్న రైతుల ఆందోళనలకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ లైన్లో అందిస్తారు. రమణ చెప్పండి, ఇప్పుడు కలెక్టర్ ప్రెస్ మీట్ ఉందని చెప్తున్నారు, మరోవైపు రేవంత్ రెడ్డి పర్యటన ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే మొత్తంగా కామారెడ్డి కలెక్టరేట్ వద్ద మొన్నటి ఏదైతే ఉద్రిక్తమైన పరిస్థితి ఉందో అదే ఉత్కంఠ, అదే ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు అయితే భారీగా మోహరించారు, ఎక్కడెక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో కలెక్టర్ ప్రెస్ మీట్ కొని కొంత మనకు వివరాలు వెల్లడైతే కొంత స్పష్టత వస్తుంది అనుకున్న క్రమంలో పోలీసులు మీడియాతో వ్యవహరించిన వీటికి ఆ మీడియా కలెక్టర్ ప్రెస్ మీట్ తో బైకాట్ చేసింది. మొత్తంగా కలెక్టరేట్ బైఠాయించి మీడియా ప్రతినిధులు ఇప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే కలెక్టర్ వచ్చి ఆ మీడియా ప్రతినిధులు రావాలని చెప్పి కోరుతున్నారు. మొత్తంగా మనకి ఇక్కడ ఒక అంటే కొంత నాటకీయ పరిణామాలు అనేది ఒక మూడు నాలుగు రోజులుగా మనం చూస్తున్నాము. అదే సిచ్యువేషన్స్ ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో నిన్న బండి సంజయ్ వచ్చిన తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మొత్తంగా ఇంకా కొంత అలర్ట్ అయితే పోలీసులు అయ్యారని చెప్పి చెప్పవచ్చు. మరొక వైపు రైతులంతా కూడా ధర్నాకు తీస్తున్నారు. ఒకవైపు రామేశ్వరపల్లికి సంబంధించిన రైతులు కోర్టు మెట్లెక్కారు, వాళ్ళకు సంబంధించిన విచారణ సోమవారం ఉండేరు అవకాశం ఉంది. మరొక వైపు ఈ రోజు పాతరాజంపేట చెందిన రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి తరలి రావడం జరిగింది. అక్కడ ధర్నాకు దిగారు. వాళ్ళ పాతరాజంపేటకు సంబంధించి నిన్నటి వరకు కూడా ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నట్టు వాళ్ళకు తెలియదని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి ఈ విధంగా తమకు సంబంధించిన భూములు పోతున్నాయనే ఒక ఆవేదనతో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. మొత్తంగా ఒక హైటెన్షన్ వాతావరణంతో పాటుగా నాటకీయ పరిణామాలు మాత్రం మనకు కామారెడ్డిలో కనిపిస్తున్నాయి. ఓకే రమణ, థ్యాంక్ యూ.